జీవితంలో కూడా రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. కాపులు మొత్తం ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారా, భీమవరం గాజువాకలు అవ్వలేదని ఆయనే చెప్పాడు. రెడ్లు మొత్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కదా, ఎంత ఉన్నారు రెడ్లు పర్సంటేజ్? అన్ని కులాలని ఆదరిస్తే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడు, ఆ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలు ఓట్లు 70,000 ఉన్నాయి అనుకోండి సార్, టోటల్ పాపులేషన్ టోటల్ ఓటర్స్ 2 లక్షలు ఉంటారు. ఎస్సీలు అక్కడ పోటీ చేసేది అవతల ఎస్సీ, ఇక్కడ పోటీ చేసేది కూడా ఎస్సీనే. తెలుగుదేశం నుంచి ఎస్సీ, వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్సీనే పోటీ చేస్తారు, బీజేపీ నుంచి ఎస్సీ, జనసేన నుంచి పోటీ చేస్తే ఎస్సీనే. ఆ ఓట్లు ఒకరికి పడవు కదా ఎప్పుడు. సో ఇక్కడ కాపు పోటీ చేసిన దగ్గర ఆల్మోస్ట్ మెజారిటీ కాపు, ఆపోజిట్ గా లేదంటే బీసీఏ పోటీ చేస్తారు. సో ఒక వ్యక్తి వెనకాల మొత్తం వెళ్తుంది, ఏదో అయిపోతుంది అని అనుకుంటే 2014లో జగ్గంపేట లాంటి కాన్స్టిట్యున్సీలో ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు మద్దతు తెలుగుదేశం అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేసింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్రెష్ గా వస్తున్నానని చెప్పాడు. నిజంగా కొంత కాపులు ఆ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. మరి జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది, జ్యోతుల నెహ్రూ గారు మా పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సో ఇవన్నీ చాలా బేసిక్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటైతే కమ్యూనిటీ బట్టి, ఒక వ్యక్తి వెళ్ళిపోతే కమ్యూనిటీ ఓట్లు అంటే అటు వెళ్ళిపోతాయి అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకత్వం ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే పేరు నాని గారు మా పార్టీలో, మీరు అన్నట్టు అంబటి రాంబాబు గారు, సో వీళ్ళందరూ కూడా కాపులకు సంబంధించి ఎమ్మెల్యేలుగా అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ మాతో లేకపోయినా, లేదంటే ఇంకొక అన్న ముద్రగడ గారు మాతో లేకపోయినా, మీరు అన్నట్టు ఇంకో ఆ రోజు వంగవీటి రాధా గారు మాతో లేకపోయినా, వీళ్ళందరినీ ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ఆర్సీపీ తరఫున. సో ఒక కమ్యూనిటీని చూసి ఎప్పుడు ఒక ఓటింగ్ అనేది మాత్రం జరగదు అనేది నా అభిప్రాయం సార్. రైట్, దుగ్గరాజు గారు, ఇక్కడ ముద్రగడ దగ్గరికి జనసేన టీముని పంపించడం అనేది పవన్ కళ్యాణ్ ఎత్తనుకోవాలా, లేకపోతే కుల ప్రాతినిధ్యం కుల ప్రాధాన్యం పెరగబోతోంది అనుకోవాలా ఎన్నికల్లో? నమస్కారం అండి. ఆంధ్రదేశంలో కుల రాజకీయాలు కొత్త కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం చాలా కొత్తదనం తెచ్చేయండి పవన్ కళ్యాణ్. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆయన చేసిన ప్రసంగాలకి, ఆయన చెప్పినటువంటి మాటలకి, లేదా ఆయన ఆలాపించిన గేయాలకి, ఎవరెవరినో కోట్ చేస్తూ చేసినటువంటి దానికి, ఇప్పుడు హఠాత్తుగా నేను కులం ముసుగు వేసుకుంటాను అనేటువంటి దానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఆయన్ని ఆయన్ని కొత్త రాజకీయం తెస్తాడు అని ఆశించిన వారికి ఆయన నేను కాపు ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది లేదా చేయటం అనేటువంటిది చాలా తప్పుగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక రకమైన పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ దిగజారు రాజకీయమేనండి. ఇది సొంతగా పార్టీ నిర్మించుకోలేక, సొంతగా పార్టీని విస్తృతపరచుకోలేక, చిట్ట చివరికి కులాన్ని నమ్ముకోవటం అనేటువంటిది ఆయన నుంచి ఆశించినటువంటి విషయం కాదు. నేనైతే ఆశించలేను. తను తను చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడని, అదే పద్ధతిలో యువతనంతా కూడా కులానికి అతీతంగా నడిపిస్తాడని నేను